ఒకప్పుడు హీరోలు పోలీస్ పాత్రలో నటిస్తున్నారు అంటే ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా చూసేవారు అప్పటి హీరోలే కాదు ఇప్పటి హీరోలు కూడా పోలీసులుగా అద్దరగొట్టారు కానీ ఇప్పుడు ఆసక్తి తగ్గిపోయిందనే చెప్పాలి పోలీస్ పాత్రలు మరీ రొటీన్ ఫీల్ కలిగిస్తున్నాయి అందుకే ఈ మధ్య రిలీజైన మెజారిటీ పోలీసు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి స్క్రీన్పై పవర్ఫుల్గా అవ్వాలంటే అందరు హీరోలకు ఎప్పుడూ ఉండే ఆప్షన్ పోలీస్ క్యారెక్టర్ ఆ పాత్రలోనే హీరోకి కావలసిన మాస్ యాంగిల్ వచ్చేస్తుంది అందుకే స్టార్ హీరోలే కాకుండా చిన్న రేంజ్ హీరోలు కూడా పోలీసు పాత్రలకు అట్రాక్ట్ అవుతుంటారు అయితే ఈ మధ్యకాలంలో రిలీజైన చిన్నా పెద్ద హీరోల పోలీసు సినిమాలు మాత్రం బోల్తా కొట్టేశాయి అక్కిరని నాగచైతన్య లేటెస్ట్ మూవీ కస్టడీ తమిళ డైరెక్టర్ వెంకటప్రభు తెలుగు తమిళ బైలింగ్వల్ మూవీగా తెరకెక్కించాడు కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది అరవింద్ స్వామి శరత్ కుమార్ లాంటి స్టార్ తో ఈ సినిమా భారీగానే రూపొందింది నాగచైతన్య శివ అనే పోలీస్ కానిస్టేబుల్ గా నటించాడు డైరెక్టర్ మంచి కథాంశమే తీసుకున్నాడు అయితే దాన్ని ఎంగేజింగ్ గా తెరకెక్కించడంలో ఆడియన్సును ఇంట్రెస్టింగ్ గా కూర్చోబెట్టడంలో పూర్తిగా ఫెయిలయ్యాడు సినిమాలో కొన్ని సీన్సు ఎలివేషన్స్ బాగున్నప్పటికీ ఈ పోలీసు సినిమాతో అభిమానులకు నిరాశ తప్పలేదు యంగ్ హీరో కిరణ్ అబ్బువరం లేటెస్ట్ మూవీ మీటర్ ఇందులో అతడు పోలీస్ ఆఫీసర్ గా నటించాడు రమేష్ కడూరి దీనికి డైరెక్టర్ పొరపాటున పోలీసు జాబు తెచ్చుకున్న హీరో హోమ్ తోనే తలపడే సిచ్యువేషన్స్ లో పడతాడు ఆ క్రమంలో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేదే ఈ సినిమా కథాంశం సినిమాను ఔట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా మార్చాలనే డైరెక్టర్ ఆలోచన మిస్ఫైర్ అయింది ఆడియన్స్ ను సినిమా పూర్తిగా కొట్టించింది సుధీర్బాబు హీరోగా నటించిన పోలీసు సినిమా హంట్ ఇది కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది మలయాళ సినిమా ముంబై పోలీసుకు రీమేక్ గా తెరకెక్కిన హంట్ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ఇరవై ఆరున థియేటర్స్లోకి వచ్చింది కెరీర్లో తొలిసారి పోలీసు పాత్ర చేశానని ఖచ్చితంగా హిట్ అవుతుందని సుధీర్బాబు నమ్మాడు కాని అది వర్కౌట్ కాలేదు ఇందులో సుధీర్బాబు చేసిన నెగిటివ్ కోణం జనానికి రుచించలేదు లోని ట్విస్టు కోసం సినిమాను చివరి వరకు చూడ్డానికి జనం ఇష్టపడలేదు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పూతినేని పోలీసుగా నటించిన సినిమా ది వారియర్ తమిళ డైరెక్టర్ లింగస్వామి తెరకెక్కించిన తెలుగు తమిళ వెల్ మూవీ ఇది ఇందులో రామ్ డాక్టర్ పోలీసుగా నటించాడు పోలీస్ పవర్ బాగానే చూపించిన సినిమా మాత్రం బోరింగ్ గా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది ఆది పినిశెట్టి వెరైటీ విలనిజం పండించినప్పటికీ ఆడియన్స్ సినిమాపై అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు